పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి వరంగల్ చేవెళ్ల నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఏతర్ సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు, లోక్సభ ఎన్నికలకు సంబంధించి రంగం సిద్ధం, సర్వ సన్నద్ధం, పార్టీలు వెనుకబడి ఉన్న పరిస్థితి కానీ బీఆర్ఎస్ పార్టీ క్రమంలోనే మరో ఇద్దరు అభ్యర్థులకు సంబంధించిన పేర్లను కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు. పార్టీకి సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన నేతలతో తర్వాత వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత వరంగల్ అలాగే చేవెళ్లకు అభ్యర్థులను చేవెళ్లకు సంబంధించి కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి సముచితమైన స్థానం కల్పించాలన్న ఆలోచనతోనే చేవెళ్లకు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎంపిక చేసినట్టు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా కనిపిస్తా ఉంది. దీనికి తోడుగా వరంగల్ సంబంధించి కూడా వరంగల్ ముఖ్య నేతలతో పూర్తి స్థాయిలో చర్చలు జరిపినట్టు కమిటీ నిర్ణయాన్ని పార్టీ అభ్యర్థిగా ఎం కావ్యను మాజీ ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే ఎంతో అభ్యర్థి శ్రేణుల్లో కార్యకర్తల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి తప్పకుండా భారీ మెజారిటీ ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా గెలవబోతున్నారన్న విషయం పార్టీ శ్రేణులన్నీ కూడా వ్యక్తం చేస్తా. వీరి గెలుపు అందరం సమిష్టిగా ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించి 5 లోక్సభ అభ్యర్థిత్వాలను ప్రకటించిన సందర్భాన్ని చూస్తాం. తాజాగా మరో ఇద్దరి అభ్యర్థుల పేర్లు కూడా ఖరారైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహం కనిపిస్తుందని స్పష్టంగా. రైట్, సీతారామరాజు.